డాక్టర్ గారు సెక్స్ చేసేటప్పుడు మగవారిలో టైమింగ్ ఎందుకు తగ్గుతుంది సో యుననిలో ఎలాంటి వైద్యం ఉంటుంది దీనికి మా బ్రదర్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈ మధ్య కాలంలో చాలా మంది పెళ్ళిలో చేసుకుంటున్నారు కానీ పార్ట్నర్ సాటిస్ఫై అయ్యే వరకు ఆమె భావి ప్రాప్తి చెందే వరకు సెక్స్ చేయలేకపోతున్నారనే కే ఈ మధ్య కాలంలో చాలా కేసులు మా దగ్గర చూడడం జరుగుతుంది తరచుగా వచ్చే క్వశ్చన్స్ కూడా అలాగే ఉంటాయి ఇవాళ క్వశ్చన్స్ ఏంటంటే ఈ మధ్య చాలామంది మగవాళ్లలో సెక్స్ తగ్గి ఇబ్బంది పడుతున్నారు దాని కారణాలు ఏంటి అమ్మాయి పెద్ద మనిషి అవుతుంది ఆమెకు మెన్సెస్ మొదలవుతాయి బాబు ఎప్పుడు రాంది బాబు కూడా వీర్యం వస్తుంటుంది ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ ఇద్దరు ఒకేసారి పెద్దగా అవుతారు వీడికి బాబుకి ఎప్పుడు వీర్యం మొదలుపడుతుందో మొదలవుతుందో నేర్చుకుంటాడు హస్తప్రిగం చేయడం నేర్చుకుంటాడు హస్తప్రిగం మొదలు పెట్టాక ఏమైనా చూస్తారు అని ఏకాంతంలో ఉండి బాత్రూంలో ఉండి తొందర తొందర తీసేసుకుందామని ఆ అలవాటు బ్రెయిన్ వేసేసుకుంటాడు థర్టీన్ ఇయర్ టీనేజ్ థర్టీన్ టు నైన్టీన్ టీనేజ్ ఈ ఏజ్లో వీర్యం తొందరగా బయటికి వేయడానికి మన బ్రెయిన్లో ఒక అలవాటు బ్రెయిన్కి ఒక అలవాటు వేసేస్తాం మనం టైం ఫిక్స్ చేసుకుంటాం తొందరగా వీర్యం బయటికి రావాలి సెక్స్ మొదలు పెట్టం కానీ హస్తప్రయోగం మొదలు పెట్టం అదే అలవాటు చివరి వరకు తనకు ఉంటుంది తొందర తీసేసే అలవాటు రేపు పెళ్ళయ్యాక కూడా రేపు సెక్స్ మొదలు పెడుతుండం కానీ వీర్యం బయటికి వెళ్తుంది ఒకటి కారణం ఏంటంటే హైబిట్ హైబిట్ వల్ల టైమింగ్ అంతే ఉంది రెండోది ఏం లోపల లోపాలు జరిగాయి కాబట్టి టైమింగ్ తగ్గింది అంటే మన బ్రెయిన్ సెక్స్ సెంటర్లో ఒక కెమికల్ ఉంటుంది సిరోటోన్ అ కెమికల్ తగ్గటం వల్ల మన జననాంగాల వైపు ఉన్న రక్తనాళాలు నరాలు కండరాల మీద పట్టుతత్వం తగ్గిపోతుంది మనకు ప్రమేయం లేకుండా మన వీర్యం వెళ్ళిపోతున్నా కూడా మనం ఆపుకోలేకపోతాం ఇప్పుడు యూరిన్ వస్తుంది అనుకోండి మనం ఆపుకుంటాం మనం మలం వస్తుంది అనుకోండి మోషన్ ఆపుకుంటాం బస్లో ఉన్నా మీటింగ్లో ఉన్నా ఆపుకొని మేము బాత్రూమ్ వెళ్ళే వరకు ఆపుకుంటాం కానీ వీరేము మన ప్రేమ లేకుండా సక్సెస్ చేసేటప్పుడు తొందరగా వెళ్తూ వెళ్ళిపోతున్నప్పుడు మనం ఆపుకోలేకపోతాం ఎందుకంటే అక్కడ ఉన్న కండరాలు నరాల మీద మన పట్టుతత్వం తగ్గింది ఎందుకు తగ్గింది అంటే బ్రెయిన్లో కెమికల్ తగ్గింది నరాల మధ్య ఉన్న కెమికల్ తగ్గింది సీరోటోని నా కెమికల్ తగ్గడం వల్ల ఆ పట్టుతత్వం తగ్గింది ఎందుకంటే హస్తప్రయోజనం చేయడం వల్ల ఈ కెమికల్ తగ్గుతుంది ఒక కారణం రెండోది ఏంటంటే ఈ ముందు భాగం ఈ మొండ ఉంది కదా బుల్లెట్ ఈ బుల్లెట్లో బుల్లెట్ మీద ఈ చర్మం మీద చర్మం కింద ఇక్కడ వేల సంఖ్యలో వేల సంఖ్యలో నరాలు ఉంటాయి ఆ నరాల మధ్యలో ఒక కెమికల్ వచ్చి బాగా కూడుకుంటుంది సబ్సెన్స్ పి అని ఈ భాగం చాలా సున్నితంగా సెన్సిటివ్గా మారుతుంది ఇది సెన్సిటివ్గా మారటం ఈ కెమికల్ తగ్గటం రెండింటి వల్ల ప్రీమియాచు రిజాకుల షీర్ఘక్స్ సమస్య వచ్చి పైన పడుతుంది ఎప్పుడు సెక్ చేయడానికి వెళ్ళినా టైం రాదు స్త్రీ అంటే మన పార్ట్నరు సుఖపడదు ఆమె ప్రాప్తి భావి ప్రాప్తి చేద్దాం ముందే మన వీర్యం బయటికి రావడం జరుగుతుంది మనకి ఇష్టం లేకుండానే మన వీర్యం తొందరగా బయటకు వస్తుంది ఎందుకు మనం మొదట్లో వేసుకున్న అలవాటు హైబీటు రెండోది కెమికల్స్ తగ్గడం పెరగడం కాబట్టి యునానీలో ఏం చేస్తారంటే మళ్ళీ క్లాక్ రీసెట్ చేసి ఈ కెమికల్స్కు బ్యాలెన్స్ చేస్తారు సిరిటోని సబ్స్టెన్స్ స్పీడ్కి బ్యాలెన్స్ బ్యాలెన్స్ చేసేస్తే మళ్ళీ టైమింగ్ షెడ్యువల్ టైమింగ్ డ్యూరేషన్ మగవాడి డ్యూరేషన్ శాశ్వతంగా పెరిగిపోతుంది ఒకసారి మందులు వాడుకుంటే మళ్ళీ మళ్ళీ మందులు వాడాల్సిన అవసరం ఉండదు ఈ సమస్యతో మీరు బయటపడవచ్చు స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో నాతోని పేట్ కన్సల్టేషన్ తీసుకొని సంప్రదించవచ్చు లోకాన ఏ మూలాన ఉన్నా కూడా మీరు నాతో సంప్రదించి మందులు తెప్పించుకోవచ్చు లేదా ఎవరైనా వస్తే మీరు తెప్పించుకోవచ్చు మీ ఫ్రెండ్స్ లేదా దగ్గరలో ఉంటే ఉభయ రాష్ట్రాల్లో ఉంటే తెలుగు రాష్ట్రాలు ఉంటే నేరుగా నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అప్పుడు సెలివే